హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మెగాబాస్ ఏ రియల్ గేమ్ షో. మరి ఈరోజు మన షో స్టార్ట్ చేద్దామా? ఓ మన కదా, మొదలుపెట్టేనా? ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఎంత డిప్రెషన్లో ఉన్నాడు అంటే అంత డిప్రెషన్లో ఉన్నాడు. డిప్రెషన్ తట్టుకోలేక ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు, డాక్టర్ నేను చాలా డిప్రెషన్లో ఉన్నా, ఏం చేసినా నాకు హ్యాపీనెస్ రావట్లేదు, అసలు ఏం చూసినా ఏం చేసినా డిప్రెషన్ తప్ప ఏం ఉండట్లేదు అని. డాక్టర్ దానికి అన్నది హ్యాపీగా ఉండడానికి ట్రై చేయొచ్చు కదా, లేదంటే హ్యాపీనెస్ సంబంధించిన ఏమైనా చూడొచ్చు కదా, ఎందుకు ఇలా ఉండడం అంటే అతను అంటున్నాడు, హ్యాపీనెస్ అనేదే నా లైఫ్లో లేకుండా పోయింది, ఇంకా హ్యాపీనెస్ చూసి ప్రయోజనం ఏంటి, ఏం చేసినా డిప్రెషన్లోనే ఉంటున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నాడు. అందుకు ఆ డాక్టర్ మన ఊర్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ఆ ఎగ్జిబిషన్లో ఒక జోకర్ ఉన్నాడు, నువ్వే కాదు అతన్ని చూస్తే ఎవరైనా నవ్వేస్తారు, అంత మంచి కమీడియన్, అంత మంచిగా కామెడీ చేసి అందరినీ నవ్విస్తాడు. ఐ హోప్ నువ్వు కూడా ఎంజాయ్ చేస్తావు, పక్క నీ డిప్రెషన్ నీకు దూరం అవుతుంది, మనం ఇక్కడికి వెళ్దామని. అందుకు ఆయన ఆ డాక్టర్ని అలాగే చూస్తూ ఉన్నాడు. అయితే డాక్టర్ అడిగింది, ఏమైందమ్మా అలా చూస్తున్నావు అంటే, అతను అన్నాడు, ఆ జోకర్ని నేనే మేడం అని అన్నాడు. చూశారుగా మరి, అందరినీ నవ్విస్తూ అందరినీ నవ్వులతో ముంచుతూ ఆయన మాత్రం డిప్రెషన్లో ఉన్నాడు. మరి మనం ఎవరిని వాళ్ళ ఫేస్ని చూసి జడ్జ్ చేయకూడదు. మనతో నవ్వుతూనే ఉంటారు కానీ వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి, డిప్రెషన్లో ఉండుండొచ్చు, అవి తెలుసుకొని అదేవిధంగా మన మెగాబాస్ గేమ్ షోలో కూడా ఎలిమినేట్ అయిన వాళ్ళకి ఇదేం ఎండింగ్ కాదు, ఇది ఒక ప్రారంభం మాత్రమే. ఇక్కడ ఎలిమినేట్ అవ్వచ్చు కానీ మీ లైఫ్లో ఒక అచీవ్మెంట్ అనేది ఉంటుంది, దానికోసం ఫైట్ చేసి అది పోరాడి సాధిస్తారని అనుకుంటున్నాను. సో ఈరోజు మన గేమ్లోకి వెళ్ళిపోదామా? యాక్చువల్లీ ఈ ఎలిమినేషన్స్ అంటేనే ఒక టెన్షన్, చూసే మీకన్నా చేసే నాకే ఇంకా టెన్షన్గా ఉంటుంది. సో మరి మన ఆరుగురులో ఫస్ట్ ఎవరు సేవ్ అయ్యారో ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, ఫోటో రివీల్ ప్లీజ్. మరి మన మెగాబాస్ గేమ్ షోలో తన జర్నీ చూద్దామా? తేజ ప్రసాద్, సో కొత్తగా మెగాబాస్ షో వచ్చింది, అందులో కంటెస్టెంట్గా నన్ను యాడ్ చేశారు. సో యాడ్ చేసిన మెగాబాస్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడా, ఒక హ్యాండ్సమ్ క్యూట్ స్వీట్ కుర్రాన్ని చూపించవయ్యా, నీకు అర్థమవుతోందా? మనం ఎవరినో ఒకరిని ఇన్స్పైర్ అయ్యి ఉంటాం. సో నేను ఇన్స్పైర్ అయింది మా మమ్మీ. ఇంట్లోనే ఉండండి, స్టే సేఫ్, స్టే హెట్ హోమ్. సో లవ్ యూ ఆల్. చూసారుగా, ఫస్ట్ ఒక ఎలిమినేషన్తో స్టార్ట్ అయింది, మరి సెకండ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడా సేవ్ అవుతాడా తెలుసుకుందామా? ఫోటో రివీల్ ప్లీజ్. ఏమైంది, ఫోటో రాలేదా? ఇంతకీ మీరు అందరికీ బాగా ఓట్స్ చేస్తున్నారా? మీ ఓటింగ్ బట్టే మా ఎలిమినేషన్ ఉంటుంది. మీకు కావలసిన కంటెస్టెంట్ని ఉంచాల్సిన బాధ్యత మీది, మీ ఓట్స్ ద్వారానే వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో ఎవరున్నారో తెలుసుకుందామా? ఫోటో రివీల్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అర్షానా లెవెల్లి. మరి థర్డ్ కంటెస్టెంట్కి వెళ్లే ముందు మీకు ఒక క్వశ్చన్, మిమ్మల్ని ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారో వాళ్ళకి మీరు ఏమైనా ట్యాగ్ లైన్ ఇద్దామనుకుంటున్నారా? సో ఇద్దామనుకుంటే మాకు కమెంట్ చేయండి. మరి ఇప్పుడు సేవ్ అవుతున్నారా, ఎలిమినేట్ అవుతున్నారా, అయితే ఎవరవుతున్నారు తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, ఫోటో రివీల్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ డాక్టర్ చిరుప్రసాద్ గారు, రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్న మన కంటెస్టెంట్ టాలెంట్. మరి వీళ్ళు ఈసారి నామినేషన్లో వచ్చారు, నెక్స్ట్ టైం రాకుండా ఉంటారు అని అనుకుంటున్నాను. మరి ఫోర్త్ కంటెస్టెంట్ ఎవరో తెలుసుకుందామా? వెళ్ళిపోదామా? ఫోటో రివీల్ ప్లీజ్. ఎలిమినేటెడ్. మరి మన మెగాబాస్ గేమ్ షోలో తన జర్నీ చూద్దామా? నా పేరు ప్రతాప్ యాదవ్, మంచిర్యాల డిస్ట్రిక్ట్. మనుషులా, పశువుని తిట్టి పశువులు అవమానం చేయండి, రాక్షసు అంతకన్నా కాదు, రాక్షసులైనా తమను తాము ప్రేమిస్తారు, సాటి మనిషి ద్వేషించి మీరు హీనమైనా నీచమైనా కొత్త జాతి, సరే దాని అవసరం
మీలో మానవత్వం అనేది బతుకుంటే ఈ శవానికి అంత్యక్రియ జరిపించండి, లేదా మీ మీ మరణాలు మీకే గడిపడచ్చు. సమ్ముడు, నువ్వు చెప్పింది అక్షరాలయ్యా, భూమి సూర్యుని చుట్టూ కాదు రూపాయి రూపాయి తిరుగుతుంది. ఆ రూపాయి మనిషి మనిషి మధ్య సరిహద్దులు తీస్తుందయ్యా. ఎవరు అవునన్నా కాదన్నా ఈ శవానికి అంత్యక్రియ నేను జరిపిస్తా. మీకోసమే వచ్చాను బాబా. నా బాబా బాబా బాబా, మా ఇద్దరు ఏడేళ్ళ జన్మల బంధం బాబా. నువ్వే నా ప్రాణం బాబా. పుణ్య జన్మల మిత్రం భార్య భద్రం బాబా. బాబా రా బాబా, రావా రమ్మని చెప్తున్నా బాబా. ఈరోజు మీరు ఇచ్చిన టాస్క్ నేను చేయలేకపోతున్నాను. దానికి కారణం ఏంటంటే పైన మొత్తం ఫుల్ వర్షం ఉంది, రూమ్లో అసలు లైటింగ్ లేదు, పవర్ లేక లైన్లో ఫ్యూజ్ కట్ అయిపోయింది. దీనికి ఆల్టర్నేట్గా మీరు ఏదైనా నాకు పనిష్మెంట్ ఇచ్చినా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు టాస్క్ నేను చేయనందున ఓకే. థ్యాంక్ యూ మెగాబాస్, మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి నలుగురిని చూసేశారు కదా, ఈ ఐదో కంటెస్టెంట్ ఎందుకో కొంచెం డిఫరెంట్గా ఉన్నాడండి. ఇతనికి ఒక ఓటింగ్ రాలేదు, వీడియోస్ పంపించట్లేదు, టైంకి రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకో మన మెగాబాస్ గేమ్ షోకి తను అన్ఫిట్ అనుకున్నట్టున్నారు మన మెగాబాస్. సో డైరెక్ట్ ఎలిమినేట్ చేశారు. ఎవరో చూద్దామా? ఫోటో రివ్యూల్ ప్లీజ్. నబీ, యువర్ ఎలిమినేటెడ్. మరి మన మెగాబాస్ గేమ్ షోలో తన జర్నీ చూద్దామా? ముందుగా మెగాబాస్ షో వాళ్ళకి నా ధన్యవాదాలు, అండ్ అలానే ఆ తోటి పార్టిసిపెంట్స్కి అండ్ ఆడియన్స్ కూడా చాలా నమస్కారాలు చెప్తున్నా. రాయల్ స్టైల్ నే రాయల్ పర్సనాలిటీ వట్ థీ జోనే రోనో జీవే చే జిందగీ ఆ వట్ థీ జీవే రోనో మోజీలి చెప్పుకున్నంత స్టూడెంట్ వి స్టూడెంట్ లాగా ఉంది. ఓకేనా? నేను కొంచెం మంచిగా మాట్లాడాను మేడం. ఏది మేడం అని రెస్పెక్ట్ ఇస్తున్నా. ఎందుకు మేడం? ఎందుకండి? అరే మీరంటే ఇష్టం అనుకుని, మీరంటే ఇష్టం మేడం అందుకనే ప్రపోజ్ చేస్తున్నాం. దానికల్లా మీరు చెప్పుతో కొడతా అంటే ఏంటి అసలు? నువ్వు ఇంకోసారి ఇష్టం అని చెప్పావంటే, ఇంకోసారి ఇష్టం అని చెప్పావంటే. అరే మేడం అసలు ఏంటి మేడం, మన ఇండియాలో అంటే చెప్పే స్వతంత్రం లేదా? నాకు మ్యారేజ్ అయ్యింది మేడం. మ్యారేజ్ అయితే ఇప్పుడు ప్రపోజ్ చేయకూడదు అని ఏమన్నా ఉందే మేడం? ఈ లాస్ట్ కంటెస్టెంట్ సేవ్ అయ్యాడా ఎలిమినేట్ అయ్యాడా మీకు తెలీదు నాకు తెలీదు, కానీ మెగాబాస్ గేమ్ షో పద్ధతులు పాటించకపోతే ఎవరికైనా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఇతనుకున్న టాలెంట్ బట్టి, ఇతను కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కొన్ని కొన్ని వీడియోస్ చేయలేకపోయాడు. ఛాన్స్ ఇచ్చారా ఇవ్వలేదా, ప్రేక్షకులు ఏం చేశారు తెలుసుకుందామా? ఫోటో రివ్యూల్ ప్లీజ్. యూఆర్ ఎలిమినేటెడ్. మరి మన మెగాబాస్ గేమ్ షోలో తన జర్నీ చూద్దామా? హాయ్ మెగాబాస్, నా పేరు వచ్చేసి వినయ్ కుమార్. ఏంట్రా వదిలేసేది? ఏంటి వదిలేసేది? ఏంట్రా చే మొహానికి పసిపోయినరా, చేతికి గాజులేంటి? చేతి ఏంట్రా తీసేది చెప్తావా లేదా? చేతి చెప్తావా లేదా? చేతిరా నా మీద చేస్తావా? మాట్లాడుతున్నా నీ పక్కన ఉన్నాదో లేదో చూడరా దోస్తు, నాది ఫుల్ బాటిల్ మందు. నీ పక్కన ఉన్నాదో లేదో చూడరా దోస్తు, నాది ఫుల్ బాటిల్ మందు. నా ఫ్రెండ్ గాడు వచ్చేటి వేళ వాడు ఫుల్ బాటిల్ తెచ్చేటి వేళ, నా ఫ్రెండ్ గాడు వచ్చేటి వేళ వాడు ఫుల్ బాటిల్ తెచ్చేటి వేళ, పక్కన ఉన్నది లేదు చూడరా దోస్తు, ఉన్నది ఫుల్ బాటిల్ మందు.
నా బామర్ది వచ్చేటి వేళ నాకు మ్యాన్షన్ హౌస్ తెచ్చేటి వేళ నా బామర్ది వచ్చేటి వేళ నాకు మ్యాన్షన్ హౌస్ తెచ్చేటి వేళ పక్కన పడ్డాద లేదో చూడర దోస్తు నాదే ఏయ్ నాదే నాదే మందు బాటిల్ నా తమ్ముగాడు వచ్చేటి వేళ నాకు చికెన్ స్టఫ్ తెచ్చేటి వేళ నా తమ్ముగాడు వచ్చేటి వేళ నాకు చికెన్ స్టఫ్ తెచ్చేటి వేళ పక్కన ఉన్నాదో లేదో చూడర దోస్తు నాదే ఫుల్ బాటిల్ మందు చూసారుగా మరి మన ఏవికి మిగతా వారు సేవ్ అయ్యారు కానీ త్రుటిలో తప్పిన ప్రమాదం. మళ్ళీ ఈ వీక్ వీరు ఎలిమినేషన్లోకి వస్తారా రారా? వస్తే సేవ్ అవుతారా ఎలిమినేట్ అవుతారా వాళ్ళకే తెలియాలి. ఇంకా బెటర్ వీడియో క్వాలిటీతో మంచిగా చేసి అందరినీ మెప్పిస్తారనుకుంటున్నాను. ఇంకొక విషయం, ఏ వీడియో పంపించినా టైం పంక్చువాలిటీ అనేది ఉండాలి. మీరు పంపించే వీడియో మాకు టైంకి వస్తేనే మీకు టెలికాస్ట్కి యూజ్ అవుతుంది. మీరు టైం అయిపోయాక పంపిస్తే మేమేం చేయలేం. ప్రతిసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని అడుక్కొని చేయడానికి కాదు ఈ షో. మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి పెట్టిన షో ఇది. మీ టాలెంట్ని మీరే ప్రూవ్ చేసుకోవాలి. దానికోసం మేము మీ వెనకాల పడకూడదు, మీరు మా వెనకాల పడాలి కదా. ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు మీకు మెగాబాస్, మరి దాన్ని మీరు ఎందుకని ఇట్లా వేస్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే మీకు బయట ఇట్లా పబ్లిష్ అవ్వాలని లేదా, లేదంటే మీ టాలెంట్ మీకు చూపించుకోవాలని లేదా? ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్గా మెగాబాస్ తరపు నుంచి మీ హోస్ట్ మీకు చెప్తున్నారు. నెక్స్ట్ టైం ఇవి రిపీట్ కాకుండా చూసుకుంటారని సైనింగ్ ఆఫ్ మీ నాని. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుకు వస్తా. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం గంట కొట్టడం మర్చిపోకండి.